నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సినంత బాధ ఏం కలిగింది? అసలు దానికి కారణం ఏంటి? ఆ బాధ నీకు కలిగించింది ఎవరు? మా కుటుంబంలో మా మధ్య ఒక చిన్న గొడవ. నేనే తొందరపడి వెళ్ళిపోయాను. ఏ ఇంట్లో గొడవలు లేవమ్మా. ప్రతి చిన్న గొడవకి ఆడవాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఏ ఇంట్లోనూ ఆడవాళ్ళుండరు. చూడమ్మా, నా ఇంట్లోనూ సమస్యలున్నాయి, అందుకని ఇల్లు వదిలి వెళ్ళిపోగలనా? అదేనా మార్గం? ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఇంట్లో ఉండే పరిష్కరించుకోవాలి, అదే ఆడవాళ్లకు మంచిది. సమస్య ఏదైనా మాటల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలి, అలా తీరని సమస్య అంటూ ఏదీ లేదు. ఇక ముందు ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే దాన్ని నువ్వు పరిష్కరించుకోలేకపోతే నా దగ్గరికి రా, నేను పరిష్కారం సూచిస్తాను, లేదా చట్ట ప్రకారం న్యాయం జరిగేలా చేస్తాను. తప్పు చేసిన వాళ్ల మీద రూల్స్ ప్రకారం యాక్షన్ తీసుకుంటాను. నువ్వు కోపంతో ఇల్లు వదిలి వెళ్ళావు, దానికి కారణం తెలియక మీ పుట్టింటి వాళ్ళకి అత్తింటి వాళ్ళకి మధ్య ఎంత పెద్ద గొడవ జరిగిందో తెలుసా? మీ ఇద్దరి మధ్య కోపాలు పెరిగాయి, మధ్యలో మా టైం వేస్ట్ అయింది. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటామమ్మా. ఇట్స్ ఓకే. ఇదిగో మేడం, రెండు ఫ్యామిలీస్ దగ్గర లెటర్స్ తీసుకుని వాళ్ళని పంపించండి. అలాగేనండి. భగవంతుడి దయవల్ల ఎవరికీ ఏ విధమైన ఆపద రాకుండా సమస్య తీరిపోయింది. గోపి అత్యను వెతికి తీసుకురావటం చాలా మంచిదైంది. ఇంకెప్పుడూ మీ రెండు కుటుంబాల మధ్య ఏ సమస్య రాకుండా చూసుకోండి. అమ్మా అత్యన, రే గోపి, మీకేదైనా సమస్య వస్తే పెద్దవాళ్ళం మాకు చెప్పండి, మేం మాట్లాడి సర్దుబాటు చేస్తాం. ఏమ్మా, నీ చెప్పింది అర్థమైందా? ఇంకెప్పుడూ తొందరపడకు. సరేనండి, మేం బయలుదేరుతాం. అలాగే బావుగారు. రామ్మ అర్చన, మన ఇంటికి వెళ్దాం. వరలక్ష్మి, అదేమిటి అలా అంటావు? మరేం లేదులేండి, కన్నతల్లి కదా, ఇన్నాళ్ళు అర్చన కనపడకపోయేసరికి బాధపడి ఉంటారు. ఏదో నాలుగు రోజులు వారి దగ్గరుంచుకొని పంపాలని ఆశపడుతున్నారు. అలాగే కానివ్వండి. నాలుగు రోజులు కాదండి, అర్చనని శాశ్వతంగా నా దగ్గరే ఉంచుకోవాలని నిర్ణయించుకున్నాను. నా ఇంట్లో నాతోనే ఉంటుంది. అమ్మా, ఏంటిది మళ్ళీ కొత్త ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నావు? మళ్ళీ కాదురా, మళ్ళీ మళ్ళీ ఏ గొడవ రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. అసలు అర్చన ఎందుకు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయిందో చెప్పండి. చెప్పడానికేముంది, తాకట్టు పెట్టిన నగలు తిరిగి ఇవ్వమంది. గొడవ జరిగింది, అది వెళ్ళిపోయింది, ఇప్పుడు ఆ విషయం దేనికి? అంటే అసలు కారణం నగలు. నగల వల్లే కదా ఇప్పుడు ఈ సమస్య అంతా వచ్చింది. మరి ఆ నగల విషయం తేలాలిగా. అర్చన ఇంటికి వెళ్ళిందంటే మళ్ళీ ఆ నగల ప్రస్తావన రాకమనదు, గొడవ జరగకమనదు. అందుకని దాన్ని నీ దగ్గర ఉంచుకుంటే సరిపోతుందా? అసలు నువ్వేమనుకుంటున్నావో, నీ మనసులో ఏముందో చెప్పు. అసలు మనం పెళ్లికి ముందు పెడతామన్న బంగారం 35 తులాలు, ఆ తర్వాత ఈవిడ గారు పంచాయతీ బిడ్డ లాగింది 10 తులాలు. మళ్ళీ మనం పెట్టింది నకిలీ బంగారం వసూలు చేసింది 10 తులాలు. మొత్తం మేం పెట్టిన బంగారం 55 తులాలు. ముందు దాని సంగతి తేల్చమనండి. నగలతో సంబంధం ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడరే? నేనేం గొడవ చేయాలనే ఉద్దేశంతో అడగడం లేదండి. మేం పెట్టిన బంగారం సంగతి ఏంటని అడుగుతున్నారు. నిజమే కాదన్నా, ఆ బంగారం కొంచెం కొంచెంగా విడిపించిస్తారు, సరేనా? మాట బాగానే ఉంది, బాధ్యత ఎవరిది అని అడుగుతున్నాను. ఎలా విడిపిస్తారు, ఎవరు విడిపిస్తారు, ముందు అది చెప్పండి. నగలడిగి తీసుకున్నప్పుడు తీయగా మాట్లాడారుగా, ఇప్పుడు చెప్పండి. నేను మాట్లాడిన ప్రతిదాని తప్పని, అనరాని మాటలన్నీ అని గొడవ చేసే వియ్యపురాలు గారు మొహన్ నేలకేశారే.
నా కూతురు నగల గురించి మాట్లాడండి. చూడండి, అందరి ముందు చెప్తున్నాను, ఆ నగలు విడిపించే బాధ్యత నాది. మొత్తం 50 తులాల బంగారం, దాదాపుగా 8 లక్షలకి తాకట్టు పెట్టాం. అంతా ఒకేసారి తీర్చలేను కాబట్టి మా పెళ్లి రోజులోపు కొద్ది కొద్దిగా తీర్చేస్తాను. ఆ నమ్మకం నా మీద ఉంటే అర్చని మాతో పంపండి, లేకపోతే మీరే తీసుకెళ్ళిపోండి. విన్నారుగా అమ్మా, మా గోపి బాధ్యత తీసుకుని మాటిచ్చాడు, ఏమంటారు? వాడి మాట మీరు అంగీకరిస్తారా? అల్లుడు గారే చెప్పిన తర్వాత ఇంకా ఆలోచన ఏమిటి వరలక్ష్మి? సరే నను అమ్మా, లేనిపోని ఆలోచనలు పెట్టుకోకు, సరే అని చెప్పు. అర్చని వాళ్ళతో పంపించమ్మా. చూడండి, అందరి ముందు అతను మాటిచ్చాడు, మీరందరూ సరే అనమంటున్నారు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఏమాత్రం తేడా వచ్చినా నేను వెనక ముందు చూడను. నా సంగతి పట్టుదల మీ అందరికీ బాగా తెలుసు, మర్యాదలు కాపాడుకోవడం మంచిది. రేపు అన్నదానికి భిన్నంగా జరిగినా, నా కూతురు కన్నీళ్లతో నా గుమ్మంలోకి వచ్చినా ఎవ్వరినీ వదలను. అలాగేనమ్మా, ఇంకా మన మధ్య ఏ గొడవలు రావనే నమ్మకం నాకుంది. అన్నీ సవ్యంగానే జరుగుతాయి, అర్చనకు ఏ విధమైన కష్టం కలగదు. పంపించండమ్మా. అర్చన పెళ్ళిరామ్మా. పెద్దన్న, మేమిద్దరం వెళ్ళి శివవాళ్ళని వాళ్ళ ఇంట్లో దింపొస్తాం, మీరింటికి వెళ్ళండి. అలాగేరా. అర్చన పద. అమ్మా వస్తానమ్మా. అన్నయ్య, కావ్య, నాన్న వస్తాను. అలాగేనమ్మా. బయలుదేరండి. వరలక్ష్మి పద. కోళ్ళు వచ్చే టైం అయింది రాణి, లోపల ఏం చేస్తున్నావే? త్వరగా రామ్మా, హారతి పళ్ళెం తీసుకురా. వస్తున్నాను నానా. రా 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 రామ్మా రా. కర్పూరం ఉందా? ఉంది నానా. తర్వాత అది లేదు ఇది లేదు అంటారు, ఆ ముందే అన్ని జాగ్రత్తలు చూసుకోవాలి. అన్ని ఉన్నాయి నానా. అరుగో వాళ్ళు వచ్చేసారు. చూడమ్మా, జరిగింది ఏదో జరిగిపోయింది, అదో పేడకలగా మర్చిపో, ఆనందంగా ఇంట్లోకి రమ్మా. అవన్నీ నేను ఎప్పుడో మర్చిపోయాను అత్తయ్య. రండి రా, లోపలికి రండి రామ్మా. రండి రామ్మా, రండి రండి రారా, రండి అమ్మా. గోపి, అమ్మా అర్చన కారులో ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. ఒరే వాసు, నువ్వు వెళ్ళి 2 కిలోలు మటన్ తీసుకున్నా. సరేనమ్మా. ఏమయ్యా, నువ్వు వెళ్ళి కిరాణా షాప్ లో ఆగాగు, నువ్వు వద్దులే కానీ కాస్త వేడిలు కాగబెట్టు చాలు, వాళ్ళు స్నానం చేస్తారు. రాణి, నువ్వు వంట పనిలో కాస్తంత నాకు సాయం చేయమో చాలు. ఏమే, ఇవన్నీ తర్వాత చూసుకోవచ్చు, కానీ ముందు వాళ్ళకి కాఫీనో టీనో ఇవ్వే. అదేంటనయ్యా, వీళ్ళు వచ్చిన ఆనందంలో ఆ విషయమే మర్చిపోయారు. ఉండు, ఒక క్షణంలో తీసుకొస్తాను. ఇస్తాను రారా. ఒక్క నిమిషం. మీరందరూ ఇక్కడే ఉండండి, మీతో ఒక విషయం మాట్లాడాలి. అర్చన మనందరి మీద కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చేసింది. సంతోషం,
ఇల్లొదిలి వెళ్ళిపోయిన అర్చన ఇన్ని రోజులు ఎక్కడుందో ఎలా ఉందో ఎన్ని కష్టాలు పడిందో తనని వెతికి తీసుకురావడానికి నేనెన్ని బాధలు పడ్డానో మీకెవరికైనా తెలుసా? మీరెవరైనా ఊహించారా? ఒకవేళ నాకు అర్చన దొరక్కపోయి ఉంటే, తన ప్రాణాలకేదైనా ప్రమాదం జరుగుంటే, లేదా కోపంతోనో విరక్తితోనో ఏకంగా ఆత్మహత్య చేసుకునుంటే, గోపి ఏమిట్రా నువ్వు మాట్లాడేది? నిజాలు మాట్లాడుతున్నానన్నా, నిజాలే మాట్లాడుతున్నాను. ఒకవేళ నిజంగా అర్చన ఆత్మహత్య చేసుకునుంటే నేను కూడా అర్చనతో పాటే ఆత్మహత్య చేసుకునుండేవాణ్ణి. అవును, ఎన్నో ఆశలతో వచ్చి అటు అత్తగారింట్లో కాపురం చేయలేక ఇటు పుట్టింటికి వెళ్ళలేక ఊరొదిలి వెళ్ళిపోయిందంటే తనెంత వేదన అనుభవించిందో నేను అర్థం చేసుకోగలను. అర్చన అలాంటి నిర్ణయం తీసుకుందంటే దానికి కారణం ఎవరు? తనకు అలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరు? మనం. అవును, నిజంగా మనం అందరం పాపాత్మను. పాపాత్మను అంటే నీ ఉద్దేశం ఏమిట్రా? మనం అందరం కలిసి అర్చన్ని బాధ పెట్టామనా? ఇంకా వివరంగా చెప్పాల్సిన అవసరం ఉందా? పోలీస్ స్టేషన్లో వాళ్ళు అర్చన్ అడిగినప్పుడు మనమేమీ అనలేదని చెప్పింది, అది నిజమా? మనం అర్చన్ని వేధించలేదా? ఏంట్రా ఏంట్రా నువ్వనేది? మనం అర్చనను అంతగా వేధించామా? అందరి అత్తగారులా నేనేమైనా అర్చన చేసిన పనుల్ని అది తప్పు ఇది తప్పు అని వంకలు పెట్టానా? భర్తతో సుఖంగా సంసారం చేసుకోవద్దని ఆంక్షలు పెట్టానా? మిమ్మల్ని కలిసి జంటగా బయటికి వెళ్ళొద్దని హద్దుల్లో పెట్టానా? మంచికి చెడుకి కలిసి ఉండొద్దని గీతలు గీశానా? ఇరిగింటికి పొరిగింటికి వెళ్ళి అర్చన మీద చాడీలు చెప్పానా? అలంకారాలు వద్దన్నానా? ఆ బట్టలొద్దు ఈ బట్టలొద్దు అన్నానా? లేకపోతే పుట్టింటికి వెళ్ళి అవి తీసుకురా ఇవి తీసుకురా అని పోరు పెట్టానా? వరకట్న వేధింపులకు గురి చేశానా? నా కోడలు అలా ఇలా అని ఆ కొంపకి ఈ కొంపకి తిరిగి చెడ్డ మాటలు ఏమన్నా చెప్పారా? ఏంట్రా ఏ వేధింపులు పెట్టావరా? ఏమ్మా, నువ్వు చెప్పిన లిస్టే వేధింపులు అవుతాయా? నగల విషయంలో నువ్వు అర్చన వేధించలేదు. 10 తులాలు నకిలీ బంగారం ఇచ్చారు గనక మంచి బంగారం ఇమ్మన్నారు, అది తప్ప నేను చేసిందే ఉంది? అది కూడా తప్పేనా? అసలు నువ్వు అర్చన వేధించలేదని నీకు అనిపిస్తోంది కదూ. మీరు పెట్టిన వేధింపులంటే నేను చెప్పనా? పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పాను. నాకు తెలియకుండా మా మామగారు వాళ్ళని 30 తులాల బంగారం అడిగావు. ఆ విషయం నాకు తెలిసి నేను ఒప్పుకోకపోతే చచ్చిపోతానని బెదిరించావు. ఒప్పుకున్నాను. నేను మెకానిక్ని కాదు మెకానికల్ ఇంజనీర్నని అబద్ధం చెప్పన్నావు. నేను చెప్పనన్నాను, మళ్ళీ ఇంకో పెద్ద గొడవ చేశావు, ఒప్పించావు. సరే అన్నాను. పొరపాటున మా మామగారు వాళ్ళకి నేను మెకానికల్ ఇంజనీర్ని కాదు అని అనుమానం వచ్చిందని ఇంకో 10 తులాల బంగారం ఎక్కువ అడిగావు. నేను మా మామగారి దగ్గరికి వెళ్ళి అది నేను సర్దుతానంటే, లేదల్లుడు గారు మా తిప్పలు మేం పడతామని, పాపం వాళ్లే ఏదోలా సర్దుకుని మనకా 10 తులాల బంగారం ఇచ్చారు. అయినా నీకు తృప్తి కలగలేదు. వాళ్ల మీద ఒంటికాల మీద లేచాం, వాళ్ల కుటుంబం మొత్తాన్ని బజార్కి ఇచ్చాం. అమ్మా, నీకు మొదటించి నగలంటేనే ఇష్టం అమ్మా, అందుకే కన్న కొడుకు మీదే వ్యాపారం చేశావు. ఆ నగల మీద మోసుతోనే అర్చన నగలు తాకట్టు పెట్టి స్థలం కొందాం అనుకున్నావు. చిలక్కి చెప్పినట్టు చెప్పాను. ప్రస్తుతం మన దగ్గర డబ్బులు లేవమ్మా, మనం అంత ఎగరద్దు, చాలా అప్పులున్నాయి, ఆ స్థలం కొనద్దు అని చెప్పాను. విన్నావా? వెళ్ళలేదు. సరే, అర్చన నగలు తాకట్టు పెడతానన్నావు,
అర్చన వాళ్ళ అమ్మను అడుగుతారంటే నువ్వెంత పెద్ద గొడవ చేసావు? అర్చన ఇంట్లోంచి వెళ్ళిపోమ్మని చెప్పావు. మొత్తానికి అందరినీ ఒప్పించి చివరికి పెద్దనాన్న కూడా ఒప్పించి ఆ స్థలం కొనేశావు. పాపం అమ్మ అర్చన, నా నగలే వత్తయ్య అని అడిగినందుకు ఇంట్లోంచి అర్చన్ని బయటికి గెంటేశావు. ఏమ్మా, అర్చన సొంత నగల్ని అర్చన అడగడం తప్పా అమ్మా?